పెళ్లి పుస్తకం మీ అక్క చెల్లెల మధ్య గొడవ జరగకూడదు, అందుకే నిజం నువ్వు తెలుసుకోకపోవడమే బెటర్. ఇప్పుడు మాత్రం మా ఇద్దరి మధ్య రిలేషన్ నువ్వు అనుకున్నంత గొప్పగా ఏం లేదు చందు. ఇదే లాస్ట్ టైం అడుగుతున్నాను, అసలు ఏం జరిగిందో చెప్పు. లాస్ట్ టైం పిల్లల పేరెంట్స్ మన ఇంటికి వచ్చినప్పుడు మీ అక్కకి నా మీద డౌట్గా ఉందేమో అన్నాను కదా, ఇప్పుడు అదే నిజమైంది తనూజ. నేను చేస్తున్న సహాయం నిజమా కాదా అని ఎంక్వైరీ చేయిస్తున్నారు. నందు గారి సహాయంతో ఇన్నాళ్ళు నేను చేసిన సేవా కార్యక్రమాలు నిజాయితీగా జరిగాయా లేదా అని చెక్ చేయిస్తున్నారు. ఇంటికొచ్చి అందరూ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చెక్ చేయించుకోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. నాలో ఏ గుణాలు చూసి మెచ్చుకున్నారో, ఏ క్యారెక్టర్ చూసి నీకు పర్ఫెక్ట్ పేర్ అనుకున్నారో, ఇప్పుడు వాటినే అనుమానిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. దీనికి బాధపడ్డం ఎందుకు చందు? చెక్ చేసుకుంటే చేసుకోనివ్వు. మనం చెప్తే వాళ్ళకి అర్థం కాని విషయం ఎంక్వైరీ చేసి తెలుసుకొని కనీసం అప్పుడైనా నిన్ను అనుమానించడం ఎంత తప్పు వాళ్ళకి అర్థం అవుతుంది. అది కాదు తను, నిజం తెలుసుకుంటే నాకు కూడా ఓకే, కానీ నిజాన్ని ఎక్కడ అబద్ధంగా మారుస్తారో అని నాకు డౌట్గా ఉంది. అసలే నందు గారికి మన మీద ఫుల్ కోపంగా ఉంది. మనం ఏం చెప్పినా ఏం చేసినా నో అంటున్నారు, లేదంటే అందరి ముందు తిడుతున్నారు. మీ అక్క కూడా ఫుల్గా ఆయనకే సపోర్ట్ చేస్తుంది. ఈ టైంలో నందు గారు నన్ను ఎలాగైనా అందరి ముందు నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికే చూస్తారు. మీ అక్క కూడా ఆయన మాటే వింటుంది కాబట్టి ఇద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అంత వాళ్ళనుకున్నట్టే జరిగితే ఇక్కడ నేనెందుకు? నా కోసం, మా డాడీ మాట కోసం ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నా. నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే. మా అక్కనే కాదు, నిన్ను ఇన్సల్ట్ చేస్తే ఆ దేవుడినైనా సరే నేను క్షమించను. వద్దు తను, నువ్వు ఆవేశపడద్దు. నీ కోపం గురించి తెలిసే ఈ నిజం నీకు చెప్పలేదు. మీ అక్కకి నీకు జరుగుతున్న గొడవలు చాలు. మీ ఇద్దరి వల్ల మావయ్య గారు చాలా హర్ట్ అవుతున్నారు. డాడ్ గురించి నేనే కాదు, అక్క కూడా ఆలోచించాలి కదా. నన్ను ఏమన్నా నేను క్షమిస్తాను, కానీ నీ క్యారెక్టర్ని తక్కువ చేస్తే నేను అస్సలు ఊరుకోను. ప్రతిసారి అక్కే గొడవని స్టార్ట్ చేస్తుంది, నేను మాత్రం సైలెంట్గా ఎందుకుండాలి? ఉండొద్దు, నువ్వు ఇలాగే వైలెంట్గా రియాక్ట్ అవ్వాలి. మీ ఇద్దరూ ఫైట్ చేసుకుంటుంటే మీ నాన్న ఏడుపు చూసి నేను సైలెంట్గా ఎంజాయ్ చేయాలి. ఏంటి పప్పలం టైం చూసి బేబీతో సీక్రెట్ చెప్తున్నావా? ఏమైంది సాక్షి, ఈ కన్నీళ్ళేంటి? నాకు భయంగా ఉందండి. ఏ గండం లేకపోయినా శాంతి జరగాలని హోమం చేయిస్తే చీర కాలిపోవడం నాకేదో అపశకునంలా అనిపిస్తుంది. బేబీకి ఏమైనా ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది. కావాలని చేస్తే దోషం, తప్పు అని తెలిసి చేస్తే పాపం. పూజలో రెండూ జరగలేదు. అనుకోకుండా జరిగిందాని గురించి నువ్వింతగా ఆలోచించొద్దు. చీర కాలిపోవడం వల్ల పూజ మాత్రం ఆగకుండా పూర్తయింది, అంటే మనం ఆశించిన ఫలితం వస్తుందని అర్థం. ఆల్రెడీ నీ బీపీని కంట్రోల్లో పెట్టుకోమని డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. అది మాత్రం గుర్తుపెట్టుకొని మిగిలినవన్నీ మర్చిపో. మర్చిపోవాలనుకుంటున్నా, మళ్ళీ మళ్ళీ అవే గుర్తొస్తున్నాయండి. ఆ ఆలోచనలని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సాక్షి, నెలలు నిండిన తరువాత పుట్టబోయేది బేబీ మాత్రమే కాదు, మన ప్రేమకి ప్రతిరూపం అమ్మగా నీ ప్రేమని
నాన్నగా నా బాధ్యతని పెంచే వరం. ఈ వరాన్ని అదృష్టంగా, అవకాశంగా ఫీల్ అవ్వు. అప్పుడు ఆలోచనలు వాటంతటవే మాయమైపోతాయి. అర్థమైందా? నీ మూడ్ కొంచెం రిఫ్రెష్ చేయడానికి ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకొస్తా. ఈలోపు నేను చెప్పింది నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు. సరేనండి. సాక్షి రాబి, కూర్చో. నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావేమో అనుకున్నాను. లేదు, నిద్ర రావట్లేదు. నాకు తెలుసు, నువ్వింకా పూజలో చీర కాలడం గురించి ఆలోచిస్తున్నావు కదూ. ఇప్పుడే సిద్ధాంతి గారికి కాల్ చేశాను. ఎన్నో పూజలు చేసిన ఆయన ఎప్పుడు ఇలాంటి అగ్ని ప్రమాదం చూడలేదంట. ఖచ్చితంగా ఏదో బలమైన దోషం నిన్ను వెంటాడుతుంది అని చెప్పారు. ఆ సిద్ధాంతి గారు కడుపులో బిడ్డ గురించి కూడా అనుమానంగా మాట్లాడితే నేను ఆయన్ని కోపడ్డాను. అనుమానంగానా అంటే? ఏదో ఒకటి అంటారులే సాక్షి, ఇంకా ఖరీదైన పూజలు చేయించాలని మాయమాటలు చెప్తారు. మనకి దక్కేదే అయితే ఎవరెన్ని చెప్పినా దూరం కాదు. చూడు, నీ చుట్టూ మేమున్నా బిడ్డ విషయంలో నువ్వు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అమ్మా నీహారిక, తనూజ చందు ఎక్కడమ్మా? తెలీదు డాడ్. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వదిన్ గారు. ఆఫీస్ వర్క్ ఎలా జరుగుతుంది బాబు? బాగుంది మావయ్య, రోజుకో కొత్త విషయం నేర్చుకుంటున్నాను. గుడ్. ఎప్పటికప్పుడు అలా అప్డేట్ చేసుకుంటూ ఉంటే నీకు మన కంపెనీకి కూడా మంచిది. చందు, నీకెప్పుడైనా డబ్బు అవసరమైతే డాడీనే డైరెక్ట్గా అడుగు. నేను తనూజ చిన్నప్పటి నుంచి కారణం చెప్పి డాడ్ దగ్గర డబ్బులు అడిగి తీసుకునేవాళ్ళం. ఆయనకి మా మీద అంత నమ్మకం. ఇప్పుడు ఈ నమ్మకం డబ్బుల గురించి ఎందుకు చెప్తున్నారు? నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు చందు, ఒక్కొక్కసారి మన అవసరాలు పరిస్థితులు అబద్ధాలు చెప్పించే అవకాశం ఉంటుంది. అదే గనుక జరిగితే మోసం జరిగే ప్రమాదం కూడా ఉంది. అందుకే అబద్ధంతో సంపాదించే డబ్బు ఎవరికీ మంచిది కాదు అని చెప్తున్నాను. అంటే ఏంటండి? నేను మోసం చేస్తున్నానా? అబద్ధం చెప్పి డబ్బు సంపాదిస్తున్నానా? నా గురించి తెలుసు కూడా ఇలా ఎలా మాట్లాడతారండి? ఇల్లరికం అల్లుడంటే రోజు రోజుకి అంత అలసైపోతున్నాడా? ఏంటి తనుజా ఇదంతా?